వాడు నమ్ముకొని ఊరుకుంటారు. ఎందుకంటే చట్టసభల్లో మన గురించిన వాడిని ఎవరు వినిపించరు. ఆయా పార్టీలు దళితులు క్రిస్టియన్స్ వాళ్ళు గెలిచినా ఆ పార్టీ బాగా వాళ్ళు పాలేట్లు కానీ ఉద్యమకారులు కాదు. కాబట్టి స్ట్రాంగ్ వాయిస్ మన పక్షంగా లేదు. వీ షుడ్ బికమ్ ద ఓట్ బ్యాంక్. అప్పటిదాకా మనకి సఫరింగ్ తప్పదు. నెంబర్ వన్. రెండవ విషయం, కలిసి కట్టుగా ఎలా ముందుకు సాగాలి అనే దానికి నేను అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చిన విషయం ఏంటంటే, చార్ల్స్ స్పర్జన్ చెప్పినటువంటి మూడు సూత్రాలు మనందరం పాటించాలి. ద ఫేమస్ బ్రిటిష్ బాప్టిస్ట్ ప్రీచర్, ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అనిపించుకున్నటువంటి చార్ల్స్ స్పర్జన్ ఆయన చెప్పింది ఏంటంటే, వీ షుడ్ హ్యావ్ యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్ అండ్ లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్, చారిటీ ఇన్ ఆల్ థింగ్స్. అత్యవసర విషయాలలో మనం యూనిటీ కలిగి ఉండాలి, అనవసర విషయాలలో కొంచెం లిబర్టీ కలిగి ఉండాలి. ఇప్పుడు గాజులు వేసుకోవాలన్నా లేదా అనేది రక్షణకు అత్యవసరం కాదు అది. కానీ యేసు ప్రభు కన్యకు పుట్టాడా లేదా అనేది మాత్రం అత్యవసరం. ఎవడైనా గాజులు వేసుకోవాలా తీసేయాలా, ఈ రింగులు పెట్టుకోవాలి పెట్టుకోవద్దు, మీసాలు పెంచుకోవాలి, క్లీన్ షేవ్ చేసుకోవాలి, ఇవన్నీ నాన్ ఎసెన్షియల్స్. బట్ ద వర్జిన్ బర్త్ ఆఫ్ జీసస్ ఈజ్ ఎసెన్షియల్. అక్కడ డిఫర్ అయితే వాడు క్రిస్టియనే కాదు, యేసు ప్రభు వారి దైవత్వం. యేసు దేవుడే కాదంటే వాడు అసలు క్రైస్తవుడు కాదు. యేసు కన్యకు పుట్టలేదంటే క్రైస్తవుడు కాదు. యేసు మరణించి భౌతిక పునరుద్ధానం లేచాడు అని నమ్మకపోతే వాడు క్రైస్తవుడు కాదు. ఇలాంటి ఎసెన్షియల్ థింగ్స్లో మనం అబ్సల్యూట్ యూనిటీ కొరకు ప్రయత్నం చేయాలి. నాన్ ఎసెన్షియల్స్ ఉన్నాయి, ముంచడమా చిలకరించడమా, నా స్టాండ్ నాకు ఉండొచ్చు, నేను ముంచడమే నమ్ముతాను. చిలకరించడం అసలు ఏ బాప్తిసం పొందలేదు. సో ఇట్ అప్లైస్ కండిషనల్లీ, సిచ్యువేషనల్లీ. అటువంటి నాన్ ఎసెన్షియల్స్లో కొంచెం లిబర్టీగా ఉండాలి, లిబరల్గా ఉండాలి. ఇప్పుడు నేను ముంచడం నమ్మొచ్చు, చిలకరింపు సంఘాలతో కూడా కలిసి పనిచేయగలగాలి. నేను అన్య భాషలు మాట్లాడవచ్చు, అన్య భాషలు నమ్మని వాడితో కూడా కలిసి పనిచేయగలగాలి. ఎందుకంటే సాల్వేషన్ డజంట్ డిపెండ్ ఆన్ అన్య భాషలు ఆర్ ఎనీ అదర్ థింగ్, ఓన్లీ ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆ విధమైన లిబరల్ యాటిట్యూడ్ మనం అడాప్ట్ చేయగలిగితే 90% ఐక్యతకున్న హర్డల్స్ అన్నీ తొలగిపోతాయి. కొంతమంది యేసు రక్తం కంటే భాషలు ముఖ్యం, యేసు రక్తం కంటే గాజులు ముఖ్యం అనుకుంటే చీలికలు వచ్చేస్తాయి. సో కొంచెం లిబరల్గా ఉండాలి. లిబరల్గా ఉండి అనవసర విషయాల్లో గొడవలు పడకుండా, నా అండర్స్టాండింగ్ నాకుంది, మీ అండర్స్టాండింగ్ ఏముంది, లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్, యూనిటీ ఇన్ ఎసెన్షియల్, థర్డ్లీ చారిటీ ఇన్ ఆల్ అంటే లవ్ ఇన్ ఆల్. చారిటీ అంటే ఓల్డ్ ఇంగ్లీష్, whether you agree or you disagree, do it with love. We must be willing to agree with love and disagree with love. Premato annidikante prema annidikante goppadi. Na sotta tammudike inko siddhantam undochu, vaadu champeyindi kada intlo chellagottundi kada, na tammude kada anukunte pothundi. Siddhantamlo chinna differences raavochu, ana na raktame na tammude, understanding lo koncham difference undi. అంత మాత్రమే శత్రువు కాదు కదా. ప్రేమ లేనప్పుడు అన్ని సమస్యలే. ప్రేమ ఉంటే తప్పులు కనపడవు, ప్రేమ లేకపోతే అన్ని తప్పులే. అంచేత నాయకులమైన మనం మన సంఘాలకు ఈ తత్వాన్ని మనం నూరిపోయగలిగితే ఐ థింక్ క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా ఏకమైపోతుంది. ఏకమైనప్పుడు ఏమవుతుందంటే మనకు బ్యూరోక్రసీ కానీ లెజిస్లేచర్ కానీ మన మాట వినాల్సి వస్తుంది. ఏకం కానంత వరకు ఎన్ని మీటింగ్లు పెట్టినా ప్రయోజనం లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్లో మా తడాకా చూపిస్తాం అనే వాయిస్ ఉన్నప్పుడే మన మాట వింటారు, లేకపోతే హక్కులు అక్కడే ఉంటాయి, మనం ఇక్కడ ఉంటాం. ఇంతటితో అద్భుతమైన సబ్మిషన్ ముగించుకున్నాను. మీకు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. డిజిటల్ విషయంలో నేను ఇంతకుముందు నా వాయిస్ ఇచ్చాను ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బలమైన నాయకులు. మీకు ప్రతి ఒక్కరికి అభిమానులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి అభిమానులు ఉన్నారు.
మీ ఇంటి పక్కనే ఒక డిజిటల్ సర్వే జరిపించినా కూడా మీ సంఘస్థులు ఒక్కడు కూడా అక్కడికి పోడని నా నమ్మకం. బికాజ్ దే ఫాలో యూ, దే లవ్ యూ, దే అడ్మైర్, దే ఆనర్ యూ. మీకు ఉన్నటువంటి అభిమానులంతా నా సంఘం నాకు అలాగే, మీ సంఘం మీకు అలాగే. కనుక వాళ్ళు ఏదో వాళ్ళ మీద అభిమానం ఉన్నోడు కొంతమంది అడిగినందుకు డిజిటల్ సర్వీస్ పెట్టుకుంటాం అన్నందుకు మన సంఘాలు ఖాళీ అవుతాయని నేను నమ్మడం లేదండి. ఏమవ్వదు, ఒకడు కూడా పోడు. మన సంఘాలు మనకి ఉంటాయి, ఆయన అసలు పట్టించుకోవడం వదిలేస్తే మంచిది. ఖచ్చితంగా కాదు అని ఇంతకుముందు నా వాయిస్ చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట అండి, దేవుని సన్నిధి అనేది ఒకటి ఉంది, పరిశుద్ధుల సహవాసం అనేది ఒకటి ఉన్నది. ఏమండి, మనిషి శరీరాత్మ ప్రాణాలు త్రిత్వము, నా ఆత్మ ఈయన ఆత్మ ఇంటరాక్షన్ సహవాసం అనేది ఉంది కదా. డిజిటల్ నుంచి ఏం ఉండదు కదా. కాబట్టి ఖచ్చితంగా క్షేమాభివృద్ధికరం కాదు, దానివల్ల ప్రయోజనం లేదు, ఆశీర్వాదకరం కాదు. మన బ్రదర్, మన సంఘాలను ఈ విషయం మనం ఎడ్యుకేట్ చేయడమే. మన సంఘాలను ఎడ్యుకేట్ చేస్తే ఎప్పుడు కూడా ఒక రాంగ్ థింగ్ని నమ్మే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. మన ఫాలోవర్స్ని మనం ఎడ్యుకేట్ చేసుకుంటాం. ఆయన కంఫర్టబుల్, ఎందుకంటే మా సంఘాలు అయితే ఎక్కడికి పోవు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నటువంటి చోట ఐ కాంటాక్ట్తో కలిసి ఒక చోట ఒక గదిలో ఆరాధించుకుంటూ ఉన్న కాంటాక్ట్ అనేది డిజిటల్గా ఉండదు. డిజిటల్గా రొట్టె గురించి ఎలా ఇస్తాడు? మాకైతే చాలా క్లారిటీ ఉంది ఆ విషయంలో. ఇంటింటా రొట్టె గురించుట ఆదిమ సంఘము లక్షణం. ఆయన డిజిటల్గా రొట్టె గురించి ఎలా ఇస్తాడు? ఆ డిజిటల్ రొట్టె, డిజిటల్ వాక్యం, డిజిటల్ కానుక, ఇదంతా జరిగే విషయం కాదు, పాసిబుల్ కాదు. అది నేను కూడా పెద్ద పాయింటే కాదు అసలు. అది ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. నేను స్థిరంగా నమ్మేది ఏంటంటే క్రైస్తవ సమాజము మనందరినీ వదిలేసి ఆయన్ని వెంబడించడం జరగదు. ఒకవేళ జరిగిన సోడా బాటిల్ ఇన్స్పిరేషన్ లాగా గుర్సుమని ఒక రెండు మూడు వారాలు పోతారు, ఇక్కడ దేవుని సన్నిధి లేదని బయటకు వచ్చేస్తారు. దానివల్ల ఏం లాభం లేదు, నష్టం లేదు. వీఆర్ వేస్టింగ్ అవర్ టైం అనుకుంటాను. థ్యాంక్ యూ అన్నగారికి వందనాలు. మన అడ్వకేట్ గారు మనకు రెండు విషయాలు చెప్తారు, రవికుమార్ గారు. ఒకటి, దీని మీద ఎలాగా చర్య తీసుకోవచ్చు, దీనికి వారి న్యాయశాసనముల ద్వారా న్యాయస్థానంలో ఎంతవరకు ఈ ఐక్యానికి సపోర్ట్ ఇస్తారు అనేది రెండు విషయాలు వారు మాట్లాడతారు. దాని తర్వాత మీకు ఏమైనా సందేహం ఉంటే ఒక 5 నిమిషాలు ముగ్గురు మాత్రమే కోసం.